కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలోని ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో వాలంటీర్లు చేస్తున్న సేవల నిమిత్తం వారిని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఘనంగా సత్కరించి అవార్డులు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ నిరంతరం ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం కోసం పనిచేస్తున్న గ్రామ వాలంటీర్ల సేవానిరతిని కొనియాడారు. వాలంటీరీ వ్యవస్థ ద్వారా నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందించడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ పథకాలు పార్టీలకు కులమతాలకు అతీతంగా అందిస్తున్న వాలంటీర్లకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర వంటి అవార్డులు, నగదు పురస్కారాలు అందజేశారు. అనంతరం మైలవరం గ్రామ సర్పంచ్ గరికపాటి మంజుభార్గవి మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిత్యం ప్రజలకు అందిస్తున్న వాలంటీర్లకు అవార్డు ఇచ్చి సన్మానించడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఒకప్పుడు వాలంటీర్లు ఎందుకు అన్నారని, ఈ రోజు వాలంటీరీలే కావాలి అంటున్నారని, కనుక ప్రజలందరిలో వాలంటీర్లు ఇంకా మమేకం అవ్వాలని అన్నారు. జి కొండూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి మందా జక్రధర్రావు మాట్లాడుతూ వాలంటీర్లకు కొందరికి మాత్రమే బహుమతులు వచ్చాయని అనుకోకుండా ప్రతి ఒక్కరూ కష్టపడాలని, ప్రజలకు మరింత చేరువయ్యి మరెన్నో సేవలు అందించాలన్నారు. ప్రస్తుతానికి అవార్డులు రాని వారు బాధపడాల్సిన అవసరం లేదని, మరోసారి తప్పకుండా వస్తాయని తెలియజేశారు. రోజు నుంచి ఈరోజు వాలంటీర్లే చేయగలరు అనేటువంటి రోజుకి మనం ఉన్నాం. వాలంటీర్లు కరోనా వంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ప్రాణాన్ని బహుమతులు తీసుకుంటున్నటువంటి వాలంటీర్లకి, అలాగే ఇక్కడ ఆదరైనటువంటి ప్రతి వాలంటీర్లకు కూడా మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈరోజు వాలంటీర్ పథకాలు అమలు చేయటం రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం బుచ్చినపల్లి గ్రామంలో ఉద్దేశపూర్వకంగా అర్హత కలిగిన పేదలకి సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇవ్వకపోతే అక్కడ గ్రామ పెద్ద అయిన కమలారెడ్డి గారు కోర్టుకు వెళ్ళి పోరాటం చేసి పెన్షన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి గత ప్రభుత్వం. నేను సగర్వంగా చెబుతా ఉన్నా, ఈ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం తప్పితే ఆ ప్రభుత్వం నాకు వివక్ష చూపించడం లేదు. కొంతమంది నాయకులు చదువుతా ఉన్నాడు సార్, వాడు సంక్షేమ పథకం అమలు చేద్దాం అంతే తప్పితే ఎక్కడ పార్టీ అను, కులమను, మతమను, జెండాను చూసి సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద వరకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన నాయకులను అనుసరించి శాసనసభ్యులు మేము వెళ్తాం, మమ్మల్ని అనుసరించి సర్పంచులు మిగతా వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ నేను వారి